హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హీ రివ్యూస్. ఈరోజు నేను మీకోసం బ్రెడ్ గజ్జ తీసుకొచ్చానండి. ఇవి ఎంతో టేస్టీగా చాలా చాలా సాఫ్ట్గా మనకు నోట్లో వేసుకోగానే ఇట్లే కరిగిపోతాయి. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికంటే ముందుగా మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. తయారు చేసే విధానం చూద్దాం. బ్రెడ్ కాజాకు కావలసిన పదార్థాలు: ఒక 4 బ్రెడ్ స్లైస్లు, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, 1/2 కప్ కొబ్బరి పొడి, 1 కప్ షుగర్, డ్రై ఫ్రూట్స్, అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ఈ బ్రెడ్ను ఈ సైడ్లకు ఉన్న ఎడ్జెస్ అంతా మనం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగానే మనం అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసము ఆయిల్ కూడా వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి, మీకు నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా వీటిని కాల్చుకోవచ్చండి. చాలా హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకు. చూడండి, ఈ విధంగా మనకు రెండు వైపులా కాల్తే సరిపోతుంది. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. చూడండి, మనం ఇవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇదే కడాయిలో షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నా. ఇందులో షుగర్ వేస్తున్నా, అలాగే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇది లేత పాకం వస్తే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్ అయ్యేలోపు నేను మనం తీసుకున్నటువంటి ఈ కొబ్బరి పొడి మరియు పాలపొడి రెండు ఒక ప్లేట్లో కలుపుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా మీ రుచికి సరిపడా పాలపొడి వేసుకోండి. షుగర్ ఎక్కువ, స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువగా పాలపొడి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ షుగర్ సిరప్ అయ్యాక వాటిని తీసి ఇందులో కలుపుకోవాలి. చూడండి, ఇది మనకు కొంచెం అయితే వస్తే సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇది సరిపోతుంది. చూడండి, ఈ షుగర్ సిరప్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్లో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేస్తున్నా. ఈ చక్కెర పానకంలో కూడా మనం ఒకసారి రెండు వైపులు అనుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పడితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నా మనం కలిపి పెట్టుకున్న పొడిలో నేను వీటిని రెండు వైపులా అద్దుకుంటున్నా. ఇలా ఈ పొడిలో మనము
అన్ని అద్దుకోవాలి చూడండి ఈ విధంగానే మనం అన్ని రెండు వైపులా అద్దుకోవాలి చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ గజ రెడీ అయిపోయింది మీకు స్వీట్ తినాలనిపిస్తే విత్ ఇన్ 5 మినిట్స్ లో ఈ రెసిపీ మనం చేసుకోవచ్చుండి చూసారు కదా సింపుల్ ప్రాసెస్ లో ఎలా మనం బ్రెడ్ గజ తయారు చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫ్రెండ్స్